హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మ్యాడియర్ మామాజ్ అండ్ మామీస్ అ స్వాగతం సుస్వాగతం తెల్లారిందో ఈ మామా అనే కార్యక్రమానికి అండ్ సమయం చేంజ్ అయిపోయింది చాలామంది కొత్త ఆత్మీయులందరూ కూడా కార్యక్రమం వింటున్నారు వినేవాళ్ళందరికీ కూడా ఎస్ హైదరాబాద్ వాతావరణం ఎలా ఉంది మామా అండ్ అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏమొచ్చాయి లేటెస్ట్ సర్వేలు ఏమొచ్చాయి సర్వేలో ఎవరెవరు ఏం చెప్తున్నారో వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం అలాగే బోళ్ళన్ని జోక్స్ తీసుకురావడం జరిగిందనమాట మోసి 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 నా భుజాలన్నీ కందిపోయాయండి అన్ని జోక్స్ తీసుకొచ్చాను యా సో ముందుగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి కీర్తికి మన తెలుగు అనారాయ రేడియో తరపు నుండి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నావు కీర్తి మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అలాగే ఇంకా ఎవరైనా పెళ్లి రోజులైనా పుట్టినరోజులైనా కూడా చక్కగా నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబుల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు మీరు కూడా చక్కగా తెలియజేయచ్చు నాగుల చవితి శుభాకాంక్షలు తెలియచేయచ్చు మార్నింగు టీ పెట్టుకున్నాను టీవీ 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 పెట్టుకోవడం కాదు టీవీ పెట్టుకున్నాను అలానే చూస్తూ ఉన్నాను అలానే చూస్తూ ఉన్నాను అలానే చూస్తూ ఉన్నాను నాకు అనిపించేసింది రేపు పెళ్ళైపోతే అసలు టీవీ చూడాలా ఆమెను చూడాలా అర్థం కావట్లేదు సో ఈరోజు మనం సరదాగా తీసుకున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే టీవీకి భార్యకు సంబంధం ఏంటి వాళ్ళిద్దరి మధ్య వేరియేషన్ ఏంటి అసలు దీన్ని మీరు ఏ విధంగా చెప్తారు టీవీ అయితే ఎలా భార్య అయితే ఎలా సరదాగా చెప్పే ప్రయత్నం చేయండి అలాగే ఇలా మనం షో ఆన్ చేసామో లేదో ఇమ్మీయట్గా మైథిలి గారు రావడం జరిగిందనమాట మైథిలి గారు

మీ హస్బెండ్ తో జరుపుకోవాలి హ్యాపీగా వండర్ఫుల్ విషెస్ కీర్తిశ్రీ హ్యాపీ బర్త్డే టు యూ ఎందుకో అమ్మాయిని మంచిగా కాసేపు కొన్ని రోజులు చక్కగా లైఫ్ ఎంజాయ్ చేయని ఆమె ఇక్కడ ఉద్యోగం చేసుకుంటుంది చక్కగా హెచ్ఆర్ ఉద్యోగం లేదు లేదు ఇప్పుడే పెళ్లి ఏంటండి మ్యారేజ్ చేసేస్తే వాళ్ళ వాళ్ళ ఎంజాయ్మెంట్ ఇప్పుడే మళ్ళీ వయసు అయిపోతే మళ్ళీ వాళ్ళకి ఏం ఉండదు ఓకే ఈ టైంలోనే ఉండాలా ఏజ్ వచ్చేసింది మామ తొందర మ్యారేజ్ అయిపోయి వాళ్ళే హ్యాపీగా ఉండాలని కోరుకోవాలి కదా మీరు గురించి మాట్లాడుతున్నారో ఏమండి ఇదేదో కీర్తిశ్రీ గురించి చెప్పినట్టు లేదు మీరు నన్ను ఏదో ఉద్దేశించుకొని మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది మీకు అట్లా అనిపించింది మావా ఏమో మీరు డైరెక్ట్ గా నాకే చెప్తున్నట్టుగా అనిపించింది కాదా ఏమో మీరు కూడా నెల్లూరులో అమ్మాయిని చూడమన్నారు అయిపోయి ఉన్నారు మరి ఆ బేబీ ఎవరు ఆ యువరాణి ఎవరు అర్థం ఎవరు ఎవరు లేరండి నెల్లూరు వాళ్ళని చూడండి ఒకసారి నెల్లూరు అమ్మాయిని చూడండి చేసుకుంటాను ఇప్పుడు ఇంత సభాముఖంగా తెలియజేస్తున్నాడు అందరికి మంచి నెల్లూరు అమ్మాయిని చూడండి నెల్లూరులో నెరజానులు ఉంటారు కాబట్టి నెల్లూరు అమ్మాయి ఓకే నెర జానాలు ఉంటారా అవును మామా ఓకే మరి మామని పెళ్లి చేసుకుంటారా ఎందుకు చేస్తారు మామా అవునా మీరు బేబీ బేబీ అని కలవరిస్తా ఉంటారు మరి ఆ బేబీ ఎక్కడైనా ఉందేమో అని మేము అనుకుంటుంటే బేబీ లేదు ఏం లేదండి చక్కగా మీరు నెల్లూరు అమ్మాయిని చూడండి అలా కలవరిస్తా ఉంటారు కదా బేబీ అలాగే నేను మెల్లగా చక్కగా నేను చక్కగా నెల్లూరు వచ్చేసి మంచిగా రెడీ రెడీ అయిపోయి అవును ఫస్ట్ అమ్మాయిని మన ఇంటికి రమ్మందమా మనమే వాళ్ళ ఇంటికి పోదామా మనమే పోవాలి మామ అమ్మాయి మన అమ్మాయిని మన ఇంటికి రమ్మంట బాగుంటుంది నెల్లూరు వాళ్ళు వాళ్ళు సారీలు ఎక్కువగా కడుతుంటారా ఎట్లా అవును మామా ఓకే చక్కగా అందాల ముద్దుగుమ్మలా వచ్చి ఆమె అక్కడ కూర్చుంటే నేను నేను మెల్లగా అని చెప్పేసి అలా గొంతు అక్కడ కూర్చుంటే అయ్యో మనం సూట్ చేయాలి లేదు బోల్డ్ అన్ని సూట్లు ఉన్నాయి మాకు అంటే ఒక్కొక్కసారి అనిపిస్తే సూటు అసలు సూట్ అయిద్దా కదా చక్కగా అలా మంచిగా రెడీ అయిపోయి అంటే మొత్తం బ్లూ బ్లూ అండి బ్లూ టై బ్లూ సూటు వైట్ షర్టు అలా చక్కగా మంచిగా రెడీ అయిపోయి లైట్గా గడ్డం మెంచేసుకొని క్రాఫ్ అంతా మంచిగా నీట్గా వేసేసుకొని అప్పుడు అమ్మాయి దగ్గరికి వెళ్ళేసి హలో అండి నా పేరు మహేష్ మైథిలీ గారు అలాగే సుగుణ గారు మీ గురించి చెప్పారు వాళ్ళేదో చెప్తుంటే నేను విన్నాను తప్ప మీరు ఇంత అందంగా ఉంటారని నాకు తెలియదండి అమ్మాయి గారు నా లైఫ్లో ఫస్ట్ టైం ఇంత అందమైన అమ్మాయిని చూడడం ఒకటి మాత్రం చెప్తానండి నేను మీకు నచ్చిన నచ్చకపోయినా మీరు మాత్రం దివి నుండి భూమికి దిగి వచ్చినటువంటి దివ్య సుందరిలా ఉన్నారండి కాదు కాదు అంతకు మించినటువంటి అప్సరసలా ఉన్నారండి అసలు ఎన్నో మాట్లాడాలనుకున్నాను మీ ముందు కానీ అదేంటండి మిమ్మల్ని చూడగానే నోటి నుండి మాట రావట్లేదు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాను మా మాటలు కూడా రావడం లేదు అట్లా అనుకుని మీరు నాటి నది అనుకోకండి మీరు చాలా బాగున్నారు మ్యామ్

మీరు ఆ స్వామి దర్శనానికి అన్న నెల్లూరు రావాలి మామ డెఫినెట్ గా డెఫినెట్ గా కొద్దిగా నా పెంచలప్ప నెల్లూరు ఈ అటు ఫస్ట్ నర్స లక్ష్మీ నరసింహ స్వామిని దర్శనం చేసుకొని అమ్మాయిని కూడా దర్శనం చేసుకుంటూ అయిపోద్ది కదా వాటర్ ఫాల్స్ ఉంటుంది కొండల్లో ఉంటాడు సోపర్గా ఉంటాది మామీ ఇంత ముందు సుగ్న శ్రీ మేడం చెప్పారు దీని గురించి చాలా బాగుంటుంది చాలా బాగా వర్ణించారు మామా వండర్ఫుల్ అండి ఇక మనం మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం చక్కగా టీవీకి భార్యకు తేడా ఏంటండి మావా ఈ రోజుల్లో భార్యలు పట్టించుకునే వాళ్ళు కూడా ఉన్నారు మామా టీవీని పట్టుకొని ఇంటికొచ్చారంటే ఇంకా టీవీ ముందు కూర్చుంటారు కానీ భార్యలు పట్టించుకునే వాళ్ళు ఉన్నారా ఓకే అంటే టీవీని పట్టించుకుంటారు మగవాళ్ళు కానీ భార్యలు మాత్రం పట్టించుకోరు పట్టించుకోరు అట్లా టైంకి భార్యలు గుర్తొస్తారు అంతే వచ్చి వెరీ గుడ్ ఆన్సర్ వండర్ఫుల్ ఆన్సర్ చెప్పారు మైత్రి గారు ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఒకటి డెడికేట్ చేస్తున్నాము మీకు లడ్డు అంటే ఇష్టమా ఇష్టం మామ ప్రతి పండక్కి లడ్డు చేయందే నాకు పండగ జరగదు ఓకే సంక్రాంతి పండగ ఓకే ఈ లడ్డు ఉండాలంటే ఏంటండి మామ లడ్డు అంటారు కదా అంటే లడ్డు అంటే మామూలుగా సరే పిండితో చేసి లడ్డు అనేది లేదు మామ లడ్డు ఉండు అంటే ఉండ అంటే అది ఒక గుండ్రనిది లడ్డు అన్నమాట అంతే కదా లడ్డు అంటే మామూలుగా శనగపిండితో చేసి శనగపిండితో చేస్తారు ఎందుకు ఏమేమి వేస్తారండి లడ్డులో ఏం లేదు మామ చక్కెర శనగపిండి పచ్చ కర్పూరం యాలకులు అంతే మామా పచ్చ కర్పూరం యాలకులు లడ్డులా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటది మామ లడ్డు అండర్ఫుల్స్గా బాగుంటది మామా క్యా బాత్ క్యా బాత్ మీరు చెప్తుంటే నేను నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి మైథిలి గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే టు యు సార్ మీరు చేసి పంపిస్తాను మామ నేను నా చేత్తో చేసి పంపిస్తా మా బాబు చేత థాంక్యూ మేడం థాంక్యూ వెరీ మచ్ అండి మైథిలి గారు సంక్రాంతికి పిలుద్దాం ఒక పంపించేదండి గా మామని నెల్లూరు అయ్యో మీరు వచ్చేసారా సడన్ గా ఏంటి సడన్ గా ఎంట్రీ ఏంటి మన సుగ్నశ్రీ గారిది అని చెప్పేసి నేను టెన్షన్ పడిపోతున్నా కదండి ఇక్కడ ఒంగోలు మటుకు లేదు మామా అవును చాలా చోట్ల వర్షాలు పడుతున్నాయి తమిళనాడులో కూడా చాలా ఘోరమైనటువంటి వర్షాలు పడుతున్నాయి అని చెప్పేసి నెల్లూరులో బాగా పడుతున్నాయి నెల్లూరులో మరి చాలా జాగ్రత్తగా ఉండాలండి ఈ టైంలో వర్షాలు పడేటప్పుడు తుఫాన్ అంట మామా దటు ఈ చలికాలం ఒకటి మూపోయిందండి ఇటు చలు అటు ఇటు చలి అటు వర్షము చాలా కష్టం ఒక ఆయన ఇంటి పక్క అంకులు మా ఇంటి పక్క అంకులు ఆయన బతలాడుతున్నాడు అండి యాక్చువల్గా మా ఇంటి పక్కన ఉండే ఒక అంకులు వాళ్ళ ఆవిడను ఏ చలికాలమే మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళకే ఉండే సమ్మర్లో పోలీజే హలో ఆయన అలా ఎందుకు బదిలాడుతున్నాడో నాకు అర్థం కాలేదు ఆయన అంటున్నాడు అనమాట ప్లీజ్ దండం ఆయన ఇప్పుడు మాత్రం వెళ్ళకే ఈ చలికాలంలో నువ్వు వెళ్ళకే కావాలంటే సమ్మర్ లో వెళ్ళు మీ అమ్మ దగ్గరికి ఇప్పుడు మాత్రం అసలే వెళ్ళొద్దు అంటున్నాడు ఎందుకు అంటున్నాడు అండి అట్లా అంతేనా గిన్నెలు అవి కష్టమైతున్నారు అది కూడా ఓకే అలాగే థ్యాంక్ యూ అండి మైత్రి గారు సో మచ్

నిన్న న్యూస్ న్యూస్ లో అది ఇట్లా స్క్రోల్ చేస్తున్నా ఏదో లడ్డు అని వచ్చింది అదేదో కొండ ఏదో కబడ్డీ కబడ్డీ సినిమాలో ఏదో అంటుండే లడ్డు లడ్డు అని కూడా దాని ద్వారా తీసి సాంగ్ చేసిల్ అని విన్నాను అది యాక్చువల్గా లడ్డు ఉండా అంటే వేరేది ఒకటి ఉందండి దాని మీనింగ్ మనకు ఈ సుగుణశ్రీ గారు ఏం చెప్తారో అడుగుదాం వాళ్ళ దానికంటే ముందుగా ఈరోజు మన సుగుణశ్రీ మేడం వాళ్ళ పాపది కీర్తిశ్రీ బర్త్డే విష్ చెప్పండి విష్ చెప్పండి మా సాయ కీర్తిశ్రీ మీకు మెనీ మెనీ హ్యాపీ బర్త్డే ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వరుని కోరుకుంటున్నానమ్మా హ్యాపీ బర్త్డే టు యూ వండర్ఫుల్ విషెస్ మస్త్ అందించుకోవాలి సూపర్ సూపర్ యా సుగుణశ్రీ గారు లడ్డు లడ్డుండా అంటే ఏంటండి లడ్డు లడ్డు ఉండా 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 అంటే మామ రౌండ్ గా ఉండేదాన్ని ఉండా అంటారని తెలుసు ఓకే లడ్డు ముద్ద అని కూడా అంటారు ఏంటది ముద్ద ముద్ద రౌండ్ గా ఉండేదాన్ని ముద్ద అని కూడా అంటారు లడ్డు ముద్ద లడ్డు ముద్ద అనగానే ముద్దే అంటాం మనం కాదు ఇది ఉండా అంటే మాత్రము రౌండ్ గా ఉండేదాన్ని ఉండా అంటారని అని తెలుసు కాదు మామ కాదు మామ ఇది లడ్డూలో ఒక రకమైనటువంటి వెరైటీ మరి ఈ రోజు ఎవరు చెప్తారు ఏంటి మనం కనుకునే ప్రయత్నం చేద్దాం సాయమామ చాలా రోజుల తర్వాత కాల్ చేస్తారు కాబట్టి మామ టీవీకి భార్యకు తేడా ఏంటి చక్కగా చెప్పండి నవ్వించండి కాసేపు టీవీకి భార్యకు తేడా ఏంటంటే టీవీ ముందరుంటేనేమో భార్యం పట్టించుకోము మనము అదే వాళ్ళు టీవీ ముందు ఉంటే వాళ్ళు మనల్ని పట్టించుకోరు ఓకే టీవీ ముందుంటే భార్యని పట్టించుకోము భార్య ముందు ఉంటే టీవీని పట్టించుకోము అంతేనా భార్య ముందు టీవీ ఉన్నదనుకో వాళ్ళు టీవీ ఇస్తున్నాం మనం వచ్చినాం అనుకో వాళ్ళు మనల్ని పట్టించుకోరు ఓకే మనం టీవీ ముందు ఉన్నామంటే వాళ్ళని పట్టించుకోము అంతే అంతే

మై డియర్ మామాజ్ అండ్ మామీజ్ ఇంతకీ లడ్డు ఉండా అంటే ఏంటి నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిబుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నించండి అలాగే భార్యకి టీవీకి ఏంటి తేడా గెస్ చేస్తూ ఉండండి బాబు హార్మోనియం తబలా రెడీగా ఉన్నారా రెడీ ఒక ఆయన బస్ ఎక్కాడారు పాపం టైలర్ టైలర్ బస్ ఎక్కి కూర్చుందామంటే ఎక్కడ ప్లేస్ లేదు అందరు లేడీస్ కూర్చున్నారు జెంట్స్ కూర్చున్నారు డ్రైవర్ డ్రైవర్ సీట్లో కూర్చున్నారు కండక్టర్ అటు ఇటు తిరుగుతున్నారు ఈయనకు నిలబడి 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 నడుపులో కాళ్ళన్నీ కూడా నువ్వు ప్లేసేయన్నమాట ఇమిడిగా ఆయనకు ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చిన తర్వాత రే నేను వచ్చేసరికి చేతులు కత్తిరించు నేను వచ్చి మెడ కత్తిరిస్తాను మెడ మెడ గతిరిస్తాను రా అనగానే బస్సులో ఒక్కరు లేరు కూడా ఉంటుంది హే మా హలో మణికట్ట ఓకే భార్యని స్విచ్ ఆఫ్ చేయడం కుదరదు కానీ టీవీని స్విచ్ ఆఫ్ చేయొచ్చు అని చెప్పేసి మనకు ఒక ఆత్మీయులు మెసేజ్ చేశారు వండర్ఫుల్ మెసేజ్ భార్య అంటే టీవీని స్విచ్ ఆఫ్ చేయొచ్చు కానీ భార్యను స్విచ్ ఆఫ్ చేయలేము ఒక్కసారి మూత మోగిందా ఇక మోగుతూనే ఉంటుంది కానీ టీవీ అలా కాదు మనకు నచ్చలేదు అనుకో ఆఫ్ చేయొచ్చు అని అందులో సారాంశం హలో హే మామ నమస్తే

లడ్డు ఉందా లడ్డు ఉందా అన్నట్టు ఈ పాట గురించి మీరు అడిగారు అనుకుంటా అనుకుంటాను లడ్డు ఉందా అంటే ఏంటి లడ్డు ఉందా అంటే ఏం లేదు ఆ బూందీ అలాగే స్వీట్ రౌండ్ గా చుట్టే లడ్డు ఉందా అబ్బో ఏంది మళ్ళీ చెప్పొస్తారు ఏందయ్యా బూందీ స్వీటు బెల్లం స్వీటు లేకపోతే షుగర్ గానీ దాన్ని వండు చేస్తే అప్పుడు రౌండ్ రౌండ్ ఉండద్ది లడ్డు అంటాం చుట్టిన దాన్ని లడ్డు ఉండ అంటే ఇప్పుడు ఆ లడ్డు చుట్టూ మనం బూందీ వేసి దాన్ని కూడా మనం ఒక దానిలాగా చేసి దాన్ని లడ్డు ఉండ అంటారు అంతేనా ఏం తినో బావా మార్నింగ్ ఇన్ని ఇన్ని ఐడియాలు ఎట్లా వస్తున్నాయి బాబా నీకు అసలు ఇన్ని ఐడియాలు ఎలా వస్తున్నాయి క్యాబే జీ అదేరా క్యాబేజీలో ప్రశ్నిస్తుంది తిడుతుంది గౌరవిస్తుంది అన్నమాట ఆ కాయగూర ప్రశ్నిస్తుంది తిడుతుంది గౌరవిస్తుంది ఓకే ఇక మరి ఫస్ట్ క్యా అడిగా తర్వాత బీజీ అన్న తర్వాత నో ప్రాబ్లం నో ప్రాబ్లం ఇక మనం మిమ్మల్ని గౌరవిస్తాను నేను కాబట్టి మిమ్మల్ని థ్యాంక్ యూ మామూలు థ్యాంక్ యూ బాగా అర్థం చేసుకున్నాం మామూలు నన్ను క్వశ్చన్ ఏదో అడిగారు మా టీవీకి భార్యకు తేడా ఏమిటి అని అడిగాను టీవీని మామా ఆటోమేటిక్ కంట్రోల్ చేయొచ్చు రిమోట్ ఓకే భార్యని మాత్రం కంట్రోల్ చేయడం కాదు మామా అంతేనా అంటే భార్యను కంట్రోల్ చేయలేవా మామా టీవీ ఏంటంటే ఇప్పుడు నెలకి మంత్లీ బిల్లు వేస్తే అది వర్క్ అవుద్ది మన జీవితాంతం మంత్లీ బిల్లు భారీకి ఇచ్చిన తర్వాత స్టాటిస్ఫెక్ట్ అవ్వదు భారీ రీఛార్జ్ చేస్తూనే ఉండాలి చేస్తూనే పడాలి చేస్తూనే ఉండాలి ఓకే బాగుంది వెరీ గుడ్ ఆన్సర్ మామ మంచి ఆన్సర్ చెప్పావు చెప్పండి చెప్తాం మేము చెప్పేసేయండి అది వాళ్ళ సృజనస్త్రీ గారి బాబు వాళ్ళ కేటీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అలాగే శ్రీవలిక శ్రీవలిక వాళ్ళ ఫ్రెండ్ గారిది రాణి గారి కూడా నా తరపున జన్మదిన శుభాకాంక్షలు ఇలాగే వీళ్ళిద్దరు నిండు నూరేళ్లు ఆరు ఆరు గడిపెళ్ళి పుట్టిన జరుపుకోవాలని మనసు కోరుకుంటున్నాను అలాగే అంబానీ గారి వైఫ్ కూడా అంట మా అమ్మ సత్రే ఆమె నా తరపున పుట్టిన శుభాకాంక్షలు అంబానీ వాళ్ళ వైఫ్ వైఫ్ ఏం పేరు నీల అంబానీ అంట కాదు నువ్వు తప్పు చెప్పినవు కాబట్టి తప్పు చెప్పినవు కాబట్టి పది సార్లు అనాల మాట ఆమె పేరు నీలా కాదు కాదు మరి ఎట్లా మామ ఇప్పుడు నేను పొరపాటున నీలా అంబాని అన్నాడు అనుకో ఇది పొరపాటున ఆయన విన్నాడు అనుకో ఆయన విన్న తర్వాత ఆయన భార్య కూడా విన్నదనుకో ఇన్ని రోజులు నేనే అనుకున్న ఈ నీలేవతి అని చెప్పేసి వాళ్ళిద్దరు గొడవ పెట్టుకున్నారు అనుకో ప్రపంచంలో అందరికంటే ఎక్కువ ధనవంతుడు సగం సగం అంతా వాళ్ళ భార్యకు రాసియాల్సి వస్తుంది దాంతో ఆయన టాప్ వన్లో లో ఉన్నటువంటి ఆయన టాప్ ఇరవైలో ముప్పైలో పడిపోతారు దాంతో షేర్లన్నీ పడిపోతాయి షేర్లు పడిపోతాయి ఆయన లైఫ్ అంతా ఆగమైపోద్ది గారు

వండర్ఫుల్ విషయస్ మామ నీత అంబానీ గారికి అలాగే కీర్తి శ్రీ గారికి అలాగే మన వల్లి మేడం వాళ్ళ పాప మన పాప అంటున్నా రాణి ఓకే రాణి గారికి వీళ్ళందరు గెలిపి ఒక బర్త్డే విషస్ తెలియజేస్తున్నాము హ్యాపీ బర్త్డే యూ మీతో సంతోషం లేకపోయినా సరే సంతోషం సముద్రం వస్తుంది అంతేనా మావా నిజం చెప్పమావా గుండెల నుండి మాట్లాడమావా నిజం మావా లేదు 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 నేను ఒకప్పుడు మొబైల్ దాకపోయి మీ కాలేజ్ చెప్పుకున్నాతో ఎలా మాట్లాడుతున్నావు ఇప్పుడు కూడా అలానే మాట్లాడుతున్నారు అంటే మొబైల్ లేకుండా వినకుండా షో చేస్తున్నా కదా ఈ టాపిక్ వివరించి అది క్వశ్చన్ ఏమిస్తారో ఏం సార్ వివరించి మరీ చెప్పేవాళ్ళు నాకు ఓకే నేను మార్చి రెండు వేల ఇరవై నుంచి రాజేస్తున్నాను వెరీ మచ్ ఏ రోజు వెనుకొని ఉండట్లేదు ప్రతి ఒక్క ఆర్జీతో నేను మాట్లాడుతూ ఉంటాను మీ షో కూడా సోఫర్ సార్ రికార్డింగ్ షో కూడా నేను మన సోమవారం మీరు రాలేదు అనుకుంటాను ఆ రోజుగా గేసార్ కాలేజ్ ఓకే మీరు వచ్చారు అయ్యో అంతా ఇంట్రెస్ట్ అండి ఓకే మామూ ఆల్ ఎయిట్ మామ థ్యాంక్ యూ వెరీ మచ్ మనకంట సో మొత్తానికి మరి మై డియర్ మామాస్ అండ్ మామీజ్ లడ్డు ఉండా అంటే ఏంటి అలాగే టీవీకి భార్యకి సరదాగా గెస్ట్ చేసే ప్రయత్నం చేయండి తేడా ఏంటో నైన్ డబల్ జీరో ఫైవ్ మార్నింగ్ మార్నింగే ఎందుకో అరౌండ్ సిక్స్ సిక్స్ థర్టీ అయింది లేచి అప్పుడే మెల్లగా కిరణాలు అలా వస్తూ ఉన్నాయి సూర్యోదయం అవుతూ ఉంది వేడి వేడి టీ పెట్టుకున్నాను అరే మనం డ్రెస్సులు వాషింగ్ మిషన్లో వేయాలి కదా అని చెప్పేసి అలా టీ తాగుతూ టీ కాస్త పక్కన పెట్టేసి ప్యాంట్ అంతా వెతుకుతూ ఉన్నాను ఎందుకంటే ఈ ప్యాంట్లో కీస్ అవి ఇవన్నీ ఊకే మర్చిపోతుంటాను నేను మళ్ళీ అది వాషింగ్ మిషన్లో వేస్తే ఖరాబ్ అయిపోద్ది అని చెప్పేసి సడన్గా వెనుకజీవులో ఓ ఐదు వేల రూపాయలు ఐదు వేల ఐదు వందల రూపాయలు కనిపించాయి నాకు ఫస్ట్కు ఒకటి తారీఖు శాలరీ వస్తుంది కదా అంత ఆనందం కూడా కలగలేదు ఈరోజు మార్నింగ్ అంత ఆనందంగా ఐదు వేలు ఒక్కసారి ఆలోచించుకోండి మార్నింగ్ మార్నింగ్ ఈ టైంలో ఈ కష్టకాలంలో ఒక ఐదు వేలు నాకు కనబడగానే నా ఫేస్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో సార్ ఊహించుకోండి బాగున్నాయి కదా మాట్లాడడానికి ఎవరో రెడీగా ఉన్నట్టున్నారు హలో హలో మామా హాయ్ ఎవరండి మాట్లాడేది ఓ బొడ్డే గర్లా హాయ్ కీర్తి గారు ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను వన్స్ మోర్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే బోల్డ్ ఎంతమంది విషయస్ తెలియజేస్తున్నారు వాట్సాప్ లో మెసేజ్లు పంపిస్తున్నారు చాలా మంది అవును మమ్మ నిజంగా నన్ను మార్నింగ్ నుంచి బ్లెస్ చేసిన అందరికి హార్ట్ ఫుల్ చాలా చాలా థాంక్స్ మమ్మ ఓకే వాళ్ళందరి తరపు నుండి థాంక్యూ సో మచ్ మీరు ఇంకా చాలా అంటే చాలా పుట్టినరోజులు జరుపుకోవాలి ఎప్పుడు హ్యాపీగా ఉండాలి సరేనా ఇంకా 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 అన్ని ప్రమోషన్స్ రావాలి మీరు అనుకున్నటువంటి కలలు అన్నీ నిజంగా కావాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం కేక్ కట్ చేశారా మన ఇంట్లో ఏం స్పెషల్ చేశారు చెప్పు ఇప్పుడే అయింది కేక్ కటింగ్ అయిపోయింది ఎవరెవరు వచ్చారు ఇంట్లో వారికే ఫోర్ ఏం మీ ఫ్రెండ్స్ విలువ లేదా అందరూ బిజీ ఉన్నారు అమ్మ అంటే ఒకరు బెంగళూరు ఒకరి హైదరాబాద్ అట్లా అప్పుడు ఏంటంటే మీ ఫ్రెండ్స్ అందరితో గ్రూప్ కాల్ మాట్లాడుకోవాలి భలే ఉంటది అది గ్రూప్ కాల్ కదా ఈ మాట్లాడితే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు వేరే వాళ్ళని చూడడం కంటే వీళ్ళని వీళ్ళని చూడంతో వీడియో కాల్ ఎవరన్నా చూడగానే ఎవరు క్రాఫ్ట్ వాళ్ళు సెట్ చేసుకుంటు ఉంటారు అందులో అదేంటో నాకు అసలు కదా ఓకే ఎనివే సో ఏంటి ఒకసారి జరగండి జరిగిన జరిగింది మీ కిచెన్ లోకి వెళ్ళాలి నేను కిచెన్లో ఉన్న మా అమ్మ ఈరోజు మార్నింగ్ మార్నింగ్ కొబ్బరి దోశ అది నేను ఫస్ట్ చూడండి నేను లెట్ మీ గో ఇంటి ఏంటండి సుగుణశ్రీ గారు ఇన్ని వెరైటీస్ చేసారు కొబ్బరి దోశ తినేసేవా వెరీ గుడ్ కొబ్బరి దోశ కారం అది కారం ఎర్రకారం చేస్తుంది మార్నింగ్ ఇంకా మధ్యాహ్నానికి అన్నం సాంబారు ఓకే సాయంత్రం వడలు వడలు చేసింది మామ గులాబ్ జామున్ సో మొత్తానికైతే ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారనమాట బర్త్డే ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ కీర్తి ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ మే యు డ్రీమ్ కమ్ ట్రూ ఓకేనా వన్స్ అగైన్ నాకు విష్ చేసిన అందరికి పేరు పేరున నా ధన్యవాదాలు ఆల్ రైట్ ఆల్ రైట్ థ్యాంక్యూ వెరీ మచ్ యువర్ వెల్కమ్ ఓకే థ్యాంక్ యూ బై వెల్ మామాస్ అండ్ మమ్మీస్ అలాగే ఒక మంచి స్టోరీ చెప్పనా స్టోరీ చెప్పాలనుంది వింటారా రోజు చెప్తూనే ఉంటావు కదా ఇంకేం స్టోరీస్ రా లేదు 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 మంచి స్టోరీ ఒకటి చెప్తాను అయితే ఈ రాజుగారి రాజస్వం ఉట్టిపడే ఒక రెండు అందమైనటువంటి డేగలను ఎవరో ఒకరు బహుకరించారట రాజుగారికి ఒక రెండు పెద్ద డేగలు తీసుకొచ్చారు తీసుకొచ్చేసి అయ్యా రాజావారు మేము నిరుపేదలం సార్ మేము మీకు ఏమి ఇవ్వగలం సార్ గరిక పూలు గడ్డి పూలు గుండె లోపల దాచుకున్న వలపులు తప్ప ఏ పూలు తెచ్చేయగలం రాజుగారు మీకు అందుకోసమే ఇదిగో రెండు అందమైనటువంటి డేగలను తీసుకొచ్చాను తీసుకోండి అనగానే రాజుగారు ఆహా ఎంత బాగున్నాయి రెండు డేగలు చూడ్డానికి అని చెప్పేసి ఈ అరుదైన డేగలకైనా శిక్షణ ఇప్పించడం స్టార్ట్ చేశాడనమాట శిక్షణ పూర్తయిన తర్వాత ఒక డేగా ఒక చెట్టు కొమ్మ మీద కదలకుండా కూర్చొని ఉంది ఓకే అయితే ఇంకొక డేగ మాత్రం హాయిగా హుందాగా ఆకాశంలో విహరిస్తుంది ఫస్ట్ డేగా బాగా తిరుగుతుంది అది ఇష్టం ఉన్నట్టు తిరుగుతుంది హాయిగా ఆకాశం మొత్తం అందంగా విహరిస్తూ ఉంది ఈ రెండో డేగ మాత్రం చెట్టు మీద కదలకుండా అలానే కూర్చుంది అందరూ అరే దీనికి ట్రైనింగ్ ఇచ్చాము ఏమైంది ఏంటి ఈ రెండో డేగకి ఏమైందో అనేది ఎవ్వరికి అర్థం కాలేదు సరే ఆ పక్షు వైద్యులు వచ్చారు అలాగే జ్యోతిష్యులకు చూపించారు ఎవ్వరు కూడా దాన్ని పైకి ఎగిరేటట్టు చేయలేకపోయారనమాట ఎలా చేద్దాము ఆయన పాపం అంత అందంగా రెండు డేగలను తెచ్చిచ్చాడు ఒకటేమో ఆకాశంలో ఎగురుతుంది ఒకటోమో ఎప్పుడు ఆ చెట్టు కొమ్మ మీదనే కూర్చుంటుంది దానికి ఏమైందో ఏంటో అని బర్డ్ డాక్టర్స్ వచ్చారు అలాగే జ్యోతిష్యులు వచ్చారు ఎంతోమంది వచ్చారు లాస్ట్కు ఆ రాజ్యంలో మరి దీన్ని రిపేర్ చే అంటే దీనికి బాగా ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరా అంటే సార్ ఉన్నారండి ఒక అతను మామా మహేష్ అని ఒక అతను ఉన్నాడండి వాడి దగ్గర లేని ట్రీట్మెంట్ అంటే ఏం లేదండి బాగా చేస్తాడు అని చెప్పేసి అన్నారు సరే ఆ మామా మహేష్ ఎవరో పిలిపించండి అనగానే నాకు కబర్ వచ్చింది నేను వెళ్ళాను అయ్యా రాజావారు నమస్కారం నమస్తే ఎరా ఈ ఈ రెండో డేగా ఎగరడం లేదు చెట్టు మీదనే కూర్చుంటుంది అది సో దానికి నువ్వు ఏదన్నా చెయ్యి అని చెప్పేసి అన్నాడనమాట సరే నేనేం చేశాను ఎవరు చేయలేని ఆ పనిని నేను చేశాను చేస్తే అది చక్కగా రెండో డేగా కూడా ఆకాశంలో హాయిగా ఎగురుతూ ఉందనమాట ఇప్పుడు రెండు డేగలు రెండు ఉత్సాహంగా ఎగురుతూ ఉన్నాయి పై పైకి రాజు పిలిపించి అడిగాడనమాట ఏరా మామా మహేష్ ఇంతమంది పశువైద్యులు వచ్చారు పక్షి వైద్యులు వచ్చారు జ్యోతిషులు వచ్చారు చాలామంది వచ్చారు ఎవరు చేయలేనటువంటి పని అంత ఈజీగా ఎలా చేయలేవు అది అంటే అయ్యా రాజుగారు ఏమి లేదండి అది కూర్చున్నటువంటి కొమ్మను నరకేశానండి అంతే అని చెప్పేసి చేపేశాను అంటే మనం కూడా అద్భుతమైనటువంటి ఎత్తైన లక్ష్యాలను అందుకోగలిగిన వాళ్లమే మనలోనూ ఉన్నటువంటి అనంతమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కానీ మనం సాధారణంగా మనకు తెలిసినటువంటి పనులకే అతుక్కొనిపోయి అదే జీవితం అనుకొని అందులోనే వెంపర్లాడుతూ ఉంటాము నిజానికి అనే అనేక అనేక ఉన్నాయి మనకు వాటిని మనం నిర్లక్ష్యం చేస్తూ ఓకే దాన్ని పట్టించుకోమనమాట అలా నిర్లక్ష్యం చేయకుండా పట్టించుకోకుండా తెలుసుకునే ప్రయత్నం చేయాలి రిస్క్ చేయాలి లైఫ్ని అందుకోసమే మన జీవితాలు ఈ నిరాసక్తంగా ఉంటాయన్నమాట సాదాసీదాగా గడిచిపోతుంటాయన్నమాట సో మనం కూడా ఆ కొమ్మను నరుక్కుంటే ఆకాశంలోకి చాలా ఈజీగా ఎగరగలం ఆనందంగా ఉండగలం ఈ వీటన్నిటి కట్టుబాట్లతోటి ఏమి చేయలేక అలానే ఉన్నాం అనుకో అలానే ఉంటాం అట్లా అని మనం కూర్చున్న కొమ్మను నరుక్కో అలాగే ఇక చిరంజీవి గారు ఫోన్ చేశారు ఎవరికి నీకా అంత సీన్ లేదు నాకు కాదు నాకు కాదు చెప్పేది శ్రీరామ్ గారు కాల్ చేశారట లిరిక్ రైటర్ శ్రీరామ్ గారు కాల్ చేసి ఈ నీలాంబరి నీలాంబరి అనే పాట ఎంత బాగా రాసేవాయన నిజంగా అసలు నేను అనుకోలేదు శ్రీరామ్ మనుశర్మ గారు సంగీతం అందించారు మీరు ఇది రాశారు చాలా అంటే చాలా ఆనందం వేసింది అని చెప్పేసి అలా మెచ్చుకున్నాడట శ్రీరామ్ గారు తెలియజేశారనమాట అంటే ఎంత చిన్న వయసు వాళ్ళైనా కూడా చిరంజీవి గారు మెచ్చుకుంటూ ఉంటారు సో నా టర్మ్ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నా నన్ను కూడా ఏదో సందర్భంలో చిరంజీవి గారు మెచ్చుకోకపోతరా ఏ మహేష్ బాగా చెప్పావయ్యా అని చెప్పేసి ఎప్పుడూ చిన్నది ఓకే బట్ ఏ మాట కాబట్టే చెప్పాలి సినిమా విషయానికి వస్తే ఇప్పుడు హీరో గురించి మాట్లాడడం హీరోయిన్ విషయానికి వచ్చేస్తే సినిమాలో కన్నా హీరోయిన్స్ సీరియల్లోనే బాగుంటారు ఓకే ఇక ఇంకొక స్టోరీ చెప్పన్నా ఇక చాలా ఇక ఇంటికి బాగుంటారా సరేలే ఇక రేపు చెప్పుకుందా లేదా సో టీవీకి భార్యకు తేడా ఏమిటి అంటే టీవీని ఎంతసేపు చూడచ్చు